हाय फ्रेंड्स, नेनु मी श्रवंती. वेलकम टू माय चैनल श्रवंती समेत गुरु. ई रोज नेनु मीकु तिने कोद्दी तिनालनिपिंचे एंत तिन्ना कूडा पोट्ट तेलिग्गा उंडे ओक हेल्दी स्नैक चूपिंचबोतुन्नानंडी. अदेंटंटे जोन्न पिंडि पकोडी. इदि चन्नपिंडितो चेसे पकोडी कंटे कूडा చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ వర్షాకాలంలో చలికాలంలో కానీ పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలే కాదండి, పిల్లలు పెద్దలు ఎంతో హాయిగా తినేయొచ్చు. అంత కమ్మగా ఉంటుందండి. మరెందుకు ఆలస్యం, రెండు చూసేద్దాం. దానికోసం నేను ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకొని ఆనియన్స్ ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకున్నాను. నాకు ఇక్కడ ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ పట్టాయండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఇలా చేత్తో బ్రష్ చేసుకోవడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. అంతేకాకుండా ఆనియన్స్ కూడా విడివిడిగా అయిపోతాయండి. అందులోకి ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ పసుపు, స్పూన్ కారం యాడ్ చేసేసుకొని, 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఆనియన్స్కి అంతా పట్టేసేటట్టుగా కలిపేసుకుంటున్నానండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఆనియన్స్ అనేవి కొంచెం పకోడీ వేసుకున్నప్పుడు టేస్టీగా అనిపిస్తాయి. ఇప్పుడు అందులోకి నేను జొన్న పిండిని తీసుకుంటున్నానండి. 2 కప్పుల జొన్న పిండి అనేది నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ 2 కప్పుల జొన్న పిండికి 1 కప్పు శనగపిండిని కూడా తీసేసుకుంటున్నానండి. ఈ శనగపిండి జొన్నపిండి అంతా యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ 4 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు కట్ చేసేసుకున్నాను. అదేవిధంగా కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. 2 స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసేసి ఇప్పుడు ఇదంతా ఆనియన్స్కి పట్టేటట్టుగా చేతితోటి ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత మనకు చూడండి ఆనియన్స్ అంతా మనం తీసుకున్న పిండంతా పట్టిన తర్వాత ఒక్కసారి వాటర్ అంతా వేసేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం పకోడీ పిండికైతే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ వాటర్ మాత్రం ఒకేసారి పోసేసుకున్నారంటే మనకు పిండి అనేది ముద్దగా అయిపోతుంది. ఈ విధంగా పిండి మొత్తం కలిపేసేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఇలా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఒక చిన్న ఆనియన్ ముక్క యాడ్ చేసుకున్నారంటే మనకు ఆయిల్ వేడెక్కింది లేని తెలుస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పకోడీ పిండిని మొత్తం ఈ ఆయిల్లోకి విధంగా పకోడీని ఏ విధంగా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం దాన్ని కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాత మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఈ పకోడీ ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. శనగపిండితో తింటే పొట్ట అనేది టైట్గా అనిపిస్తుంది కదా, దీంతో ఈ పిండితో జొన్న పిండితో చేసుకోవడం వల్ల పొట్ట అనేది చాలా తేలిగ్గా డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అదేవిధంగా మిగిలిన పిండినంతా కూడా పకోడీగా వేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జొన్న పిండి పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.